హలో ఎవ్రీవన్, సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోతున్నాయి కదండి, కానీ నా డైలీ వ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఈ మధ్య అంతా ఏంటంటే ఈ గోవా వ్లాగ్స్ అవి ఉండడం వల్ల డైలీ వ్లాగ్స్ కొంచెం లేట్ అయ్యాయి అన్నమాట. ఇంకా గోవా నుంచి వచ్చేసినాక ఫుల్ వర్క్ అండి. ఇంట్లో అయితే అసలు ఎలాగునిందంటే హౌస్ ఇంకంతా క్లీన్ చేసుకుంటూ ఇంకా వీడియో తీయడానికి కూడా ఓపిక లేదనమాట. సో ఆ వర్క్లో పడిపోయి మొత్తం కంప్లీట్ చేసుకుంటూ ఉన్నానమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంకా మార్నింగు ఇంకా టిఫిన్ అవి చేసేద్దామని చెప్పి పల్లీలు ఇంకా పచ్చిమిరపకాయలు అవి ఏం చేస్తున్నానమాట. పక్కన టీ పెట్టేసుకున్నాను స్ట్రాంగ్గా. ఫుల్ ఎండ వచ్చేస్తుందండి, అసలు ఎండాకాలం కదా, ఎంత మార్నింగ్ అనుకున్నా కానీ వెంటనే అసలు ఫుల్గా అట్ అయిపోతుందనమాట. సో ఉదయమే తొందర తొందరగా వర్క్ అవి చేసేసుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే ఇంకా పిల్లలు లేలేదండి, ఇంకా చట్నీ చేసేద్దాము. మా వాడు ఏంటంటే కొబ్బరి చట్నీ అడిగాడనమాట. సరే అని చెప్పి ముందు కొంచెం పల్లీలు అవి ఏం చేసి పెట్టేసి కొబ్బరి నేను తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఎప్పటికైనా దేవుడికి అవి కొట్టింది ఉంటుంది కదా. కొబ్బరి ఏంటంటే నేను కట్ చేసేసి బాక్స్లో పెట్టి టీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానన్నమాట. దాకా ఎండ ఉన్నింది కదా, వెంటనే వర్షం పడుతుందనమాట. మళ్ళా ఈ మధ్య ఏందో వచ్చినప్పటి నుంచి గోవా నుంచి ఫుల్ ఎండ వస్తుంది, ఒక్కోసారి మామూలుగా తుప్పర్లలాగా చినుకులు పడుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఫుల్గా పడిపోయింది వర్షం, భలే ఉన్నిందండి క్లైమేట్. ఆ స్మెల్లు, మట్టి వాసన, అసలు అలా కొంతసేపు వెళ్ళేసి ముందు ఆ స్టవ్ ఆపేసి వెళ్ళి బయట నిల్చున్నానమాట. హాయిగా అనిపించింది, ఒక 10 మినిట్స్ అలాగా ఉండేసి మళ్ళీ లోపలికి వచ్చాను. మళ్ళీ కొంతసేపు ఆగి చూస్తే మళ్ళీ యథాప్రకారం ఎండ, అసలు మా ఎంతలా ఎండ అంటే ఇంకెందుకు చెప్పలేము. సో ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా చట్నీ అవి ఏం చేసేయాలి కదా అని చెప్పి మళ్ళీ లోపలికి వచ్చేసానమాట. ఇప్పుడు ఆల్రెడీ నేను చట్నీకి వేయించుకున్నాను కదా, దీంట్లో ఏంటంటే పుట్నాల పప్పు కొంచెం వేసేసి కొంచెం చింతపండు కూడా వేస్తానండి. టేస్ట్ బాగుంటుందన్నమాట. ఎవరికైనా చట్నీ ఈ విధంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇంకా కొబ్బరి చట్నీ అన్నాడు కదా మా వాడు, ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో ఉందన్నమాట కొబ్బరి. అది తీసి కొంచెము వేరే గిన్నెలోకి కొంచెం తీసుకొని దాంట్లో ఏం చేయాలంటే మనము వెంటనే చేయాలంటే వాటర్ పోసేసుకొని పక్కన పెట్టేసామంటే అది నార్మల్ స్టేజ్కి వస్తుంది అనమాట. లేదంటే బాక్స్ మొత్తం బయట పెట్టేస్తే ఇంకా అది కొబ్బరి అంతా వాడే పని అయితే పక్కన పెట్టొచ్చు. అంతా వాడాం కదా, కొంచెం తీసి ఇంకొక గిన్నెలో వేసేసుకొని నేనేం చేస్తానంటే కొంచెం వాటర్ పోసేసి కడిగేసి పక్కన 2-3 సార్లు వాష్ చేసి పక్కన పెట్టేస్తానమాట. ఇదేనండి కొబ్బరి, ఇలాగ నేను స్టాక్ చేసి పెట్టుకుంటానమాట. సో ఇలాగ గిన్నెలో కొంచెం తీసేసుకొని కొంచెం వాటర్తో కడిగేసి పక్కన పెట్టేసుకుంటే అప్పటికప్పుడు కట్ చేసిన కొబ్బరి లాగే ఉంటుందండి. ఆల్రెడీ నేనైతే ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి 2 మంత్స్ అవుతుంది. అసలు మామూలుగా ఈ మధ్య పెట్టింది కాదు, 2-3 మంత్స్ అవుతుంది. కానీ ఏమి చెడిపోదండి, ఎలా ఉన్నింది అలాగే ఉంటుంది, అసలు మనం ఏం ఆలోచించలేదు. సో కొంచెం కొంచెం పైన అంతా ఊడుతుంటుంది కదా, అవన్నీ తీసేసి మళ్ళీ ఆ బాక్స్ అలాగే మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే వాటర్ పోసేసామంటే మామూలులాగా అయిపోతుంది కొబ్బరి అప్పటికప్పుడు కొట్టిందిలాగా. సో ఇంకా మా వాడికి ఏంటంటే కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేస్తున్నానమాట. దోశపిండి కలిపి పెట్టానండి ముందు రోజు. సో దోశలు, కొబ్బరి చట్నీ అనమాట, ఎర్రకారం అలాగే ఆల్రెడీ ఉంటుంది నాకు ఎప్పుడు స్టాకు. మా పాపకి ఎప్పుడు ఉండాలండి, ఎటా ఎర్రకారం ఉండకపోతే తనకి ఎర్రకారం అంటే ఎర్ర చట్నీ లేండి, ఎర్రకారం ఏందనుకోవద్దు, చట్నీ అనమాట. అది కూడా ఏం లేదండి, ఎర్రకారం అని కూడా ఎండుమిరపకాయి కొంచెము ఉంటాయి కదా, వెల్లుల్లిపాయలు ఎర్రగడ్డలు వేసేసి మిక్సీకి వేసేసామంటే నీట్గా అయిపోతుంది. దాన్ని అసలు ఏం తిరగమాత కూడా పెట్టాల్సిన అవసరం లేదు, అది ఎప్పుడు రెడీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో. సో ఇంకా కొంచెం తీసేసుకున్నానమాట. ఇదండి కొబ్బరి చట్నీ. ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. కొబ్బరి ఊరికే ఎండ పెట్టడం అలా స్టాక్ చేయలా కనుక మీరు డీప్ ఫ్రిడ్జ్లో స్టాక్ చేసుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము చట్నీస్లోకి, పచ్చళ్ళలోకి, అన్నింటిలోకి యూస్ చేసుకోవచ్చు అనమాట. నేను అలాగ స్టాక్ చేసి పెట్టుకుంటాను అండి. ఇంకా ఈ గోవా నుంచి వచ్చినాకండి అసలు చాలా వర్క్ ఉన్నిందండి, అంతా కంప్లీట్ చేసుకొని. ఇంకా పిల్లలకి రీఓపెనింగ్ స్టార్ట్ అవుతుంది కదా స్కూలు, ఇంకా వాళ్ళకి సంబంధించిన కొన్ని వర్క్స్ ఉంటాయి అన్నమాట, అది ఇంకా స్టార్ట్ చేశాను నేను. అవేంటో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ఏంటంటే ఆల్రెడీ ముందు మన కబోర్డ్స్లో ముందు బట్టలు అవన్నీ నేను ముందు అవి మొత్తం క్లీన్ చేయాలండి. దానికోసం ముందు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, గోవాకు పోను ముందు నుంచి అనుకున్నాను
అనమాట. బట్ ఏంటంటే వచ్చినాక చూసుకుందాంలే నేను వెళ్ళిపోయాము. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నెక్స్ట్ టిఫిన్ సెక్షన్ అంతా అయిపోయినాక అంతా ఇంకా వంట అంతా అయిపోయినాక ఏంటంటే ముందు కబోర్డ్స్లో బట్టలు పిల్లలు అవన్నీ ఎప్పటి నుంచో అవేంటంటే అవి పడేయలేము అలాగని ఉంచుకోలేము అన్నట్టు ఉంటాయన్నమాట. కొన్ని బట్టలు అవి ఎప్పుడు అలాగ స్టాక్ పెట్టేసి పెట్టి పెట్టి అసలు ఇంకా వేరే బట్టలు పట్టడానికి ప్లేస్ లేనట్టు అయిపోతుందన్నమాట. ఇంకా ఇలా కాదు అని ఇంకా కళ్ళు మూసుకొని ఇవి పడేయాలి ఎలాగైనా తీసేయాల్సి ఉంది అని డిసైడ్ అయిపోయానమాట ఈరోజు. సో అందుకని ఇంకా ఆ పని పెట్టుకున్నాను. ఇంకా నోట్బుక్స్ కూడా పిల్లల టెక్స్ట్ బుక్స్ అవన్నీ ఉంటాయి కదా పాతవి అవన్నీ కూడా తీసేసి నీట్గా ఇంకా కబోర్డ్స్ అవన్నీ నీట్గా సర్దేయాలనుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఇంకా పువ్వులు వచ్చాయండి. పువ్వులు ఇప్పటికప్పుడు ఫ్రెష్గా మా ఇంటి ముందు వస్తూ ఉంటాయి. పాపం ఒక అంకుల్ తెస్తుంటాడు సైకిల్లో నడపలేక నడుపుకొని వస్తుంటాడండి. నేను అసలు ఆయన కాడే కొంటాను చాలా వరకు, ఎందుకంటే ఎంత కష్టపడి తొక్కుంటూ రెండు మూట్లు ఆ పక్క ఈ పక్క పెట్టుకొని వస్తుంటాడనమాట పూలు. ఇంకా ఆయన రాకపోతే చూసి నేను వేరే వాళ్ళకి అక్కడ కొంటానన్నమాట సాయంత్రం అలాగా, లేదంటే 90% పాప మా అంకుల్ కాడే కొంటాను. చాలా బాధ వేస్తుందండి అలాంటి వాళ్ళని చూస్తే. పాప మా ఎండకి రాలేక ఆయన ఈ మధ్య రావట్లేదనమాట, రోజు మార్చి రోజు రెండు రోజులకి అలాగే వస్తున్నాడు. అందుకని రెండు కవర్లు తీసుకున్నానమాట ఆయన కాడే, రెండు రోజులకు ఉంటాయి పూలు అని చెప్పి. చాలా ఫ్రెష్గా ఉంటాయండి, అయితే చాలా రీజన్గా ఉంటాయి. అసలు రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోడండి, మనం ఇచ్చినా కానీ తీసుకున్నట్టు ఉంటాడనమాట ఆయన, చాలా కరెక్ట్గా ఉంటాడు. అలాంటి వాళ్ళని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది, చాలా గ్రేట్ అనిపిస్తుంది అనమాట. ఆ వయసులో కూడా ఎంత కష్టపడుతున్నారా అని. ఇంక ఇక్కడ ఏంటంటే చట్నీకి తిరగమాత వేస్తున్నానండి. ఒకరోజు ఇలాగా తిరగమాత పువ్వు పెట్టుకున్నామంటే ఆ టేస్ట్ అత్తిరిపోతుందనమాట. ఇంకా కొబ్బరి చట్నీ చెప్పనక్కర్లేదు, ఇంకా సూపర్గా కుదిరిందండి. ఇలాగ నేను చెప్పినట్టు తయారు చేసేసుకోండి. ఆ కొబ్బరి అన్నీ మిక్సీకి వేసేసి పక్కన పెట్టేసుకొని, చట్నీ ఆల్రెడీ ఎన్ని చేస్తున్నాం కదా అవన్నీ మిక్సీకి వేసి పక్కన పెట్టుకొని ఇలాగ తిరగమాత పెట్టి ఇంక దీన్ని ఇంట్లో ఏమి కలిపి ఆపేసేయచ్చు. కొంచెం చిటపట అన్నాక ఆపేసి చట్నీ పోసేసే అంత కలిపి పెట్టేసి వేరే బాక్స్లో తీసుకోవడమేనండి చట్నీ. ఇలాగ చేసి పెట్టుకుంటే ఒక 2-3 డేస్ ఉంటుంది చట్నీ, కొంచెం వాడుకొని ఆ రోజుకి. మిగతా అది బాక్స్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే నెక్స్ట్ డే కూడా తీసి పక్కన పెట్టుకొని వాడుకోవచ్చు అనమాట. అలాగే నేను ఇప్పుడు కూడా చట్నీ కూడా 2-3 డేస్ సరిపడా చేసుకుంటానండి. ఒక్కరోజు చట్నీ చేయాలంటే అవ్వదు కదా. ఇక్కడ ఏంటంటే ఆ పడినవన్నీ అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుంటాను అనమాట. నాకు అదొక అలవాట్లేండి, స్టవ్ మీద ఏమి ఉంచను అనమాట. అంటే మళ్ళీ స్టవ్ నీట్గా ఉంటుంది, మళ్ళీ అదొక పనిగా మళ్ళీ శుభ్రం చేయాలనేది ఏమి ఉండదు అనమాట. సో ఇది అంతా అయిపోయినాక స్టవ్ ఆపేసేసి దీంట్లో చట్నీ వేసి కలిపేసి బాక్స్లో తీసేసుకోవడమే. సో చట్నీ ఆ విధంగా తయారైపోవచ్చు. చూసారా కొబ్బరి చట్నీ బాగుంది కదా, ఇలా ట్రై చేయండి బాగుంటుంది. ఇంక చెప్పాను కదా ఇంకా కబోర్డ్స్ అన్నీ అని, ఇంకా బట్టలు పిల్లలు మా పాపవి మా సాయి అవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయండి, టైట్ అయిపోయినాయి. కొంచెం టైట్ అయినా కానీ అసలు అలాగే ఉంచేసాను అనమాట, ఎందుకంటే అవి కొత్త బట్టలు అండి, అసలు అవి పడైనో సగించదు. అలాగని చూస్తూ ఎంత రేటు పెట్టి కొనేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు బట్టలు కొంటూ ఉంటాము. అవి మళ్ళీ పాతవన్నీ అడుగును పడిపోతూ ఉంటాయి. అసలు అదే చెప్తుంటాను ఇంక మా వారు పిల్ల అంటే ఇంకా పండగ అకేషన్ వచ్చినప్పుడు బట్టలకు తీసేసుకుంటారనమాట. ఏంటంటే ఇప్పుడు స్కూల్ కదా, ఇంకా యూనిఫామ్స్ అవి వేసుకుంటారు, ఆ బట్టలు అలాగే ఉండిపోతాయి. తీసుకున్న బట్టలు అన్నీ కూడా వాడట్లేదు. ఇంకా ఏం చేయాలా అని ఇంక ఇలా కాదు అని అవన్నీ కళ్ళు మూసుకొని అన్నీ తీసేసేసి కవర్స్కి సర్దేశానమాట నీట్గా. ఏమి వాడాలో అవి కబోర్డ్స్లో పెట్టేశాను. అలాగే బీరువా కూడా నీట్గా సర్దేశానండి. బీరువాలో కూడా నీట్గా అన్ని రమర్లు అరవి నీట్గా అన్ని మడతలు పెట్టేసి నీట్గా సర్ది పెట్టేశానమాట. ఆ వర్క్ కంప్లీట్ అయ్యేసరికి ఎంత హ్యాపీ అనిపించిందో నాకైతే. ఇక్కడ ఏంటంటే వాటర్ బాటిల్స్కి ఇవి కూలింగ్ వాటర్ బాటిల్స్ అండి. ఫ్రిడ్జ్లో ఇవి ఒక బాటిల్లో తీసి రెండిట్లో పోసి కొంచెం నార్మల్ వాటర్ కలిపి పక్కన పెడతారనమాట. మరీ కూలింగ్ తాగలేమండి, ఎంత ఎండాకాలం అయినా కానీ మాకు అలవాట్లేదు. అలా పెట్టామంటే ఇంకా ఈవినింగ్ వరకు అలాగే ఉంటాయి, తాగుతూ ఉంటారనమాట పిల్లలు అయిపోయినప్పుడు అలాగే పోసి పెడుతుంటాను. ఇంకా ఏంటంటే ఇంకా ఫిల్టర్కి ఏంటంటే మార్నింగే నీళ్లు ఫుల్ పట్టేస్తానండి, ఎందుకంటే ఎండ వస్తుంది కదా. ఎండ టైంలో భలే హీట్గా ఉంటున్నాయి వాటర్, ఆ టైంలో వేయకూడదు, వేసామంటే ఫిల్టర్లు పాడైపోతాయి. అందుకని మార్నింగ్ టైంలోనే ఇంకా ట్యాంక్ 8 లీటర్స్ అండి అది వాటర్ ఫిల్టర్ ట్యాంక్, మార్నింగే వేసి పెట్టేస్తాను. అన్నిటికీ నింపి మార్నింగ్ వేసి పెట్టేసామంటే ఇంకా ఈవినింగ్ వరకు అవసరం ఉండదు అనమాట. ఇంకా నైట్ వేస్తున్నాను తర్వాత మళ్ళీ, ఎందుకంటే అప్పుడు చల్లబడుతున్నాయి అనమాట. అసలు ట్యాంకులో వాటర్ కూడా భలే హీట్ అయిపోతున్నాయండి, అసలు అంత ఎండలు కాస్తున్నాయి.
వల్ల అవ్వట్లేదు. అందుకని ఇంకా అలాగ చేసి పెట్టుకో. చిన్న చిన్న టిప్స్ అండి ఇవన్నీ. ఎందుకంటే ఫిల్టర్లు పాడైపోతే మళ్ళీ చాలా రేట్ అండి అవన్నీ క్లీన్ చేయడము, అంతా వేరే కొనడము. ఇంక ఇక్కడ పిల్లలకు టిఫిన్ పోసేసానమాట. పిల్లలు ఎగ్ దోశ అడిగారండి, ఇంకా వాళ్ళ కోసం వచ్చారు. ఒక ఎగ్ దోశ పోసి నార్మల్ దోశ ఒక రెండు పోసి పెట్టేసేస్తున్నాను. ఇంకా వాళ్ళు అవి తినేసి ఇంకా వాళ్ళు వర్క్ ఏముండదు నేను ఆడుకుంటూ ఉంటారు ఫోన్లు పట్టుకొని. ఇంక ఈ హాలిడేస్లో వాళ్ళకి ఇంకేమి తోచట్లేదు. ఇంక స్కూల్స్ తీస్తే ఇంకా హ్యాపీ అండి. నేను వెయిటింగ్ అనమాట ఎప్పుడెప్పుడు స్కూల్స్ తీస్తారా అని. ఇద్దండి కారము అన్ని చేసాడు పెట్టుకున్నాను రెడీగా. ఇంకా వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేస్తారు. ఇంక నా మిగతా పనులు చేసేసుకోవచ్చు అని అని రెడీ చేసి అక్కడ పెట్టేస్తున్నాను అనమాట. ఈ సమ్మర్ హాలిడేస్లో కొంచెం లేజీగా ఇలాగ అయిపోతున్నాయి అనమాట వర్క్స్. ఇంకా మా వాడైతే ఇంక వర్క్ అసలు ఆడ టిఫిన్ దోశ పోస్తుండే స్మెల్కే పరిగెత్తాడు అనమాట వాడు ఎప్పుడప్పుడు అని. ఇంకిద్దరు తినేసేసి ఇంక వాళ్ళు నాకు కొంచెం హెల్ప్ చేశారులేండి ఈ కబోర్డ్స్ సర్దడము అన్నింటిలో కూడా. ఇంకా పాత బట్టలు అన్నీ చాలా బట్టలు అండి అన్నీ కవర్కి వేసేసాను. పిల్లలవి ఎప్పుడెప్పటి నుంచి ఉన్నవి అలాగ పెట్టుకుంటూ వస్తున్నాను. ఇంక ఇలా ఉండకూడదు, అవి పెట్టుకుని ఎందుకు యూస్ కావు, పిల్లలు వేసుకోరు, అవన్నీ నిండిపోయి అసలు చాలా గందరగోళంగా ఉందని మొత్తం కవర్స్కి వేసి పాపం ఎవరికైనా వేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేద్దాము అని డిసైడ్ అయిపోయానమాట. ఇక్కడ చూడండి రెండు మూటలు అయిపోయాయి అనమాట. అన్ని రెండు కవర్లకు మొత్తం ఎత్తి పెట్టేసేసాను. ఇంకా ఇవన్నీ తీసుకెళ్ళి ఇంకా ఎవరైనా ఉంటారండి పాపము బట్టలకి వస్తుంటారు ఇంటికాడికి కూడా వాళ్ళకైనా ఇస్తాను, లేదంటే నేను వెళ్ళేసి ఎవరికైనా ఇచ్చేసి వస్తానమాట. వాళ్ళైనా వేసుకుంటారు. అలాగ క్లీన్ చేసేసరికి ఎంత హ్యాపీ అయిపోయిందోనండి. అసలు ఎంత రెండు కవర్ల నిండా వచ్చేసాయి, అసలు నీట్గా ఉన్నాయన్నమాట కబోర్డ్స్. ఇంకా డైలీ వాడుకునే వరకు నీట్గా ఆడ సర్దేశానమాట. ఇప్పుడు ఎంత ఫ్రెష్గా ఉందో, ఇప్పుడు మళ్ళీ ఎన్ని బట్టలైనా ఇంకొక 1 ఇయర్ దాకా దిగులేదనమాట నీట్గా. ఇంకా ఏం బట్టలు వచ్చినా ఇది వరకు ఏందో బట్టలు అక్కడ ఫుల్గా ఉంటాయి, ఏరే పట్టడానికి ఉండదు కానీ కొనే కొంటుంటాము అసలు అలా ఉన్నిందనమాట. సో నీట్గా అయిపోయింది. సో ఇది అయిపోయినాక నెక్స్ట్ డే అనమాట నేను తర్వాత ఇది పట్టిందండి ఇది అంతా ముందు రోజు అనమాట. ఆ తర్వాత రోజు బీరువాని కూడా ఇలాగే నీట్గా అన్ని బయట వేసుకొని ఒక్కొక్క అరమర ఒక్కొక్కరు సెక్షన్ మొత్తం క్లీన్ చేసుకుంటూ బీరువాని కూడా నీట్గా సర్దాను. బీరువాలో ఏంటంటే బాగా ఎప్పుడైనా అకేషన్ వేరు అవే ఉంచేసి కొంచెం డైలీ వేరు అవన్నీ కూడా తీసేసి అరమరలో పెట్టేశాను అనమాట. ఇదివరకు అవి ఇవన్నీ కలిసిపోయి ఉన్నాయన్నమాట ఈ మధ్య స్కూల్స్ రన్ ఆ టైంలో అంతా టైం లేక హడావుడిగా. సో అది కూడా చేసేసినాక నెక్స్ట్ బుక్స్ సెక్షన్కి వచ్చేసామండి. బుక్స్ ఆ పక్క కబోర్డ్లో ఉన్న బుక్స్ అన్నీ బయట వేసేసి ఇంకా పిల్లలవి పనికిరానివన్నీ అనమాట మొత్తం. ఎందుకు అవన్నీ పెట్టుకున్న స్టాక్ అండి ఈ రూమ్లో అసలు పట్టట్లేదు. మనకి రెంట్ హౌసెస్లో అవన్నీ ఎక్కడ పెట్టుకుంటామండి, నాకేమో పడైనా సగించదు. ఇంకా అయినా కానీ పెట్టుకోలేము, ఫుల్ అయిపోతున్నాయి అరమరాలు. ఇంకా అందుకని అవన్నీ నీట్గా అన్నీ ఒక్కొక్కటి అన్నీ చెక్ చేసుకొని అన్నీ గోతాం సంచి ఉంటుంది కదా దానికి వేసేసి మా పిల్లలు ఏం చేశారంటే దీంట్లో వైట్ పేపర్స్ ఉంటాయి కదండి అవన్నీ చించి పక్కన పెట్టేసుకున్నాం అనమాట పిల్లలు నేను అంతా. ఇంకా ఆ వైట్ పేపర్స్ అన్నీ చించి ఎందుకంటే ఆ వైట్ పేపర్స్ అన్నీ ఇది నేను ట్రై చేసినా కానీ పోయింది కాబట్టి ఇది నువ్వు వేసినావు మళ్ళా వేసినా ఇదంతే సూపర్ కూసమ్మా దీంట్లో లాస్ట్ బాగా ఉన్నదా. ఓకే ఫస్ట్ డే ప్రాక్టీస్ చేసింది, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే నుంచి లేదు ఇది ఉంచుకున్నావు అంతే. నువ్వయ్యా మనం కూడా ఫస్ట్ డే ఇద్దరు అసలు బాగాలే కదా రైటింగ్ ఇక్కడ బాగానే ఉందిలే కుసు నాట్ బ్యాడ్ నాకు ఇలాంటివి నచ్చు ఇక ట్రై చేయి ఇంకా బాగా వస్తుంది. ఒకలా ఫైల్ లాగా ఉంది పెళ్ళిది కదా అదే పేపర్స్ అన్నీ ఎన్ని పేపర్స్ అయ్యాయండి అసలు చాలా వైట్ పేపర్స్ అన్నీ వచ్చేసాయి అనమాట. అంటే లాస్ట్ ఇయర్ కూడా నేను బుక్స్ సర్దలేదనమాట అవి అలాగే ఉంచేస్తున్నాను. అంటే ఈ పడేయడానికి ఇష్టపట్టక నా మెంటాలిటీ అదే ఏది కూడా ముందు పడేయలేనండి ఇలా కాదని చెప్పి అవి కూడా అన్నీ తీసేసి అందులో వైట్ పేపర్స్ అన్నీ కట్ చేసి ఇంకా అవన్నీ పిల్లల డ్రాయింగ్ అవన్నీ చూపిస్తున్నారు అనమాట. అవన్నీ పక్కన పెట్టుకున్నారు వాళ్ళు రైటింగ్ ప్రాక్టీస్ చేసినవి అవన్నీ పేపర్స్ అన్నీ పాపం చూపిస్తూ నవ్వుకుంటున్నారనమాట. అవన్నీ పక్కన పెట్టుకుంటూ ఉన్నారు. ఇంకా అవన్నీ చింపుకో చింపేసి పేపర్లన్నీ మా సాయి 10th వస్తాడండి
అడిగారు. మా పాప 9th వస్తుందన్నమాట, అందుకని ఇంకా మా సాయి 9th నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ వరకు పక్కన పెట్టామన్నమాట. ఇంకా పాపకు అప్పుడైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, యూజ్ అవుతాయి కదా అని అవన్నీ కబోర్డ్లో పెట్టేసి, ఇంకా పాప 8th మా సాయి ఇది వరకు 8th బుక్స్ అవన్నీ చాలా ఉన్నాయి, పాప 7th అప్పుడు అన్నీ మొత్తం గోతాలకు వేసేసి పక్కన పెట్టానండి. 2 అయ్యాయి, 2 అవన్నీ కూడా ఇప్పుడు ఎర్రగడ్డలు వస్తాయండి ఇంటికాడ, ఎర్రగడ్డలు అమ్మేదానికి వాళ్ళకి వేసేస్తానమాట. కొన్ని ప్లాస్టిక్ ఇవి అవి ఇవి అన్నీ కూడా ఉన్నాయన్నమాట, అవన్నీ కూడా ఇంకొక పక్కన రూమ్లో ఉన్నాయి, అవన్నీ కూడా నీట్గా అన్ని పక్కన పెట్టేసుకొని అవన్నీ వేసేసామంటే అప్పుడు నీట్గా అయిపోతుందండి. చూడండి ఇక్కడ ఎంత బాగా, అదిగోండి గోతం సంచి దానికి వేసేస్తున్నానమాట, అన్నీ చింపినవి ఆ బుక్స్ అన్నీ, ఇంకా అంటే ఇంక యూజ్ లేనివి ఇంకా అవసరం లేదు కదండి ఇంట్లో పెట్టుకొని, ఇంకా అందుకని ఇంకా క్లీన్ చేస్తున్నాం అనమాట. ఇంకా స్కూల్ రీఓపెన్కి మొత్తం శుభ్రం అయిపోవాలని ఇంకా పెట్టుకుంటే ఇంక అన్నీ ఒకటి మమ్మీడి ఒకటి అన్నీ అయిపోవాలండి నాకు. ఇగోండి ఈ బ్యాగ్స్ కూడా అప్పుడు కొంచెం నీట్గా తులిపి ఊరికే దాంట్లో పెట్టేసి పెట్టారనమాట బుక్స్, అవి కూడా ఇప్పుడు నేను వాష్ చేసేస్తున్నానమాట. వాష్ చేసి బాగా ఎండ భలే వస్తుంది కదా, బాగా ఎండబెట్టేసేసేసామంటే నీట్గా ఉంటున్నాయండి. ఇక్కడ చూపిస్తున్నానమాట బీరువా ఎలా సర్దాను, నా వేలు నేను సర్దుకుంటానండి, ఎంత ఎవరితో కూడా నాకు కంపారిజన్ ఏమి ఉండదు. నాకు నచ్చినట్టు ఇక్కడ ఏంటంటే ఇవి పిల్లల వెనమండి ఉండీలండి, ఈ మధ్య డీమార్ట్ పోయినప్పుడు తీసుకున్నాను, చాలా రోజులు అయిపోయింది, 1 అయిపోతుంది. వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ ఏదైనా ఎవరైనా ఇచ్చినా నేను ఏదైనా అలాంటివన్నీ దాంట్లో వేసుకుంటుంటానమాట, ఇద్దరు చిరొక హుండీలో వాళ్ళ బీరది కూడా బీరువాళ్ళ కింద పెట్టేసుకుంటారు. ఎక్కడ పెట్టేదానికి ప్లేస్ ఎక్కువ ఉండదండి మాకు ఇంట్లో, అంటే కొంచెం ఇల్లు ఇరుకిరుగ్గా ఉంటుంది, కబోర్డ్స్ ఉన్నాయి కాబట్టి సరిపోతుంది అన్నిటికీ. ఇంకా అలాగనే ఇంక బీరువాళ్ళని పెట్టేసుకుంటారు. ఇంకా అలాగా వాష్ చేసి సాయంత్రం అయిందిలేండి, ఇంకా నైట్ అయిపోయింది, ఇంకా ఇవన్నీ బ్యాగ్స్ అన్నీ నీట్గా వాష్ చేశాను. అక్కడికి పిల్లల వర్క్ ఆ రోజుకి కంప్లీట్ అయిందండి. ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయండి, ఏంటంటే ఇంకా పిల్లలకి యూనిఫామ్స్ ఆల్రెడీ ఉన్నాయి, అవన్నీ కూడా ఐరన్ చేసి పెట్టేయాలి. షూస్ కూడా టైట్ అవుతాయా లేదో చెక్ చేసుకొని అవి కూడా రీఓపెన్ అప్పుడు తీస్తానండి. షూస్ సాక్స్లు అవి కొనాలి, అవన్నీ కూడా నీట్గా ఒక రోజు ప్లాన్ వేసుకొని అవన్నీ తెచ్చేసామంటే ఆ రోజు వర్క్ అది అయిపోతుందండి. ఇంకా ఇవన్నీ వేసేసానమాట మిషన్కి నైట్ టైంలో. ఇంకా చపాతీ చేసేసి ఇంకా ఆలుగడ్డ కర్రీ చేస్తున్నానండి ఆఫ్టర్నూను. దాంట్లో కొంచెం ఏంటంటే ఇవి ఉంటాయి కదా బఠానీలు నానేసి పెట్టానండి, అవి కూడా కొంచెము బాయిల్ చేసి కొంచెం అలాగ మెత్తగా మెదిపి దాంట్లో కలిపేసానమాట. బఠానీలు ఇంట్లో ఉన్నాయండి అవి, ఎందుకంటే కొంచెం ప్రోటీన్ వస్తుంది కదా పిల్లలకి. ఇవి ఏంటంటే కొంచెం ఇంకా ఉడకబెట్టి పెట్టుకున్నానమాట, ఒక బాక్స్కి పెట్టేశాను, కొంచెం ఒక గుప్పెడు బాగా కొంచెం అలా మెదిపి దాంట్లో కలిపేశానమాట, బాగుంటుంది కదా టేస్ట్ అని చెప్పి. ఆల్రెడీ ఆలు కర్రీ ఉన్నింది, ఇంకేం చేయలేదండి కలిపేశాను అంతే దాంట్లో. ఇదంటే ఇంకా ఈరోజు మా వర్క్ ఇలా కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. థ్యాంక్ యూ సో మచ్.